విగ్రహదేవాయ నమః. సమస్తమైనటువంటి జయతిదైన మంగళవారము ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడా మన 12 రాశుల వారికి, 27 నక్షత్రము కలిగిన 12 రాశుల వారికి, మీ పేరు మొదటి అక్షరము కలిగిన 12 రాశులు ఓ భక్తులారా, మీ మీ యొక్క దినచర్యలు యందు జరుగుతున్నటువంటి పనులు యందు చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా మనోవాంఛతోటి ఆనందంగా కూడా మీ మనస్సు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు ఉన్న తిదివార నక్షత్ర యోగ కర్ణాన్ని పరిశీలించిన పెదప, గ్రహస్థితిని పరిపించిన పెదప, ఏ ఏ రాశుల వారు ఎలాంటి స్థితిలో ఉంటారో తెలియజేస్తూ వారి యొక్క గ్రహదేవత అనుగ్రహం మీద మీకు ఈ 9 నవగ్రహదేవతలకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆ దేవతల అనుగ్రహం మీద చిన్న పరిహారాలు డాక్టర్ జంజాల మీకు అందిస్తాడు. ఓ భక్తులారా, ఈ అందించినటువంటి ఫలాల్ని అందిస్తున్న పరిహారాలని మనసావాచ కర్మణ విశ్వాసంతో పాటించండి, విశ్వాన్నే మీరు గెలుస్తారు. ఆశయం కోసం పనిచేయండి, సంపూర్ణంగా ఆనందం మీకు మిగులుతుంది. ఆశయంతో కాకుండా ఆశతో చేశారా, విఫల ప్రయత్నంలో ఇబ్బంది పడతారు. తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, పూజ్యులారా, అందరికీ మరీ మరీ మనవి చేస్తున్నారు డాక్టర్ దంజాల. గ్రహం మూలం సర్వం జగత్తు డాక్టర్ దంజాల. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు అనే శబ్దాన్ని మీ అందరూ తెలుస్తున్నటువంటి డాక్టర్ దంజాల ఈ 12 రాశుల వారికి చిన్న పరిహారాలు అందిస్తున్నాడు. ప్రప్రథంగా మేషరాశి. ఓ మేషరాశి భక్తులారా, రాశిలోని రవి బుధ శుక్ర భగవాన్ ఉండటం మహోన్నతమైనటువంటి పట్టుదలతోటి ఏదైనా కార్యసిద్ధిని చేయగల శక్తి ఉంటుంది. కానీ ఆ రాశికి, రాశి విజయాధిపతి అయినటువంటి గురువు రాశికి నవభాగ్య స్థానంలో శని భగవానుడితో కలిపి కేతు భగవానుడితో ఉండటం ఆర్థిక మాంధవ్యం కలిగేదానికి మేషరాశి వారికి మంగళవారం జరుగుతుంది కనుక చిన్న ఉపాయం ఏమీ లేదు. కందిబేళ్ళలో అంత బెల్లం కలిపి పక్షులకు ఆహారంగా పంచండి, శుభం జరిగిపోతుంది. మేషరాశి వారిని ఆస్వాదిస్తూ వృషభ రాశికి ప్రవేశించా. ఇక్కడనే ఇబ్బంది ఉంది. రాశికి వ్యయస్థితులు రవి బుధ శుక్రులు ఉండటం 3 గ్రహదేవతల ఇబ్బందికరంగా ఉంటుంది కనుక, అంటే ఏదైనా పట్టుదలతో సాధించాలని మీరు చేస్తున్న పనిలో అవరోధం కలిగేదానికి అవకాశం మెండుగా దండిగా కనపడుతుంది కనుక ఓ అమ్మలారా, తల్లులారా, ఏమీ లే, చిన్న ఉపాయం చేయండి. అలసందలు లేని ప్రదేశం ఉండదు. అలసందలు చక్కగా కూడాను పంచదార కలిపి ఏదైనా సరే పక్షులకు ఆహారం వేయండి, శుభం జరిగిపోతుందని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తుదపరి మిథున రాశి. ఆహా, మిథున రాశికి లాభస్థానంలో రవి శుక్రబుధులు ఉండటం పట్టుదలతో కూడిన వ్యాపార వ్యవహారంతో, తిరిగితో కూడిన విజ్ఞానముతో, సౌఖ్య సుఖములతో మహోన్నతంగా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ రోజున, ఈ మంగళవారం రోజున రాశిలోనే కుజభగవాన్, అంటే రాశాధిపతి అయిన కుజభగవాను రాహుతో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీరు చేయవలసింది ఏమీ లేదు నాయన, వీలైనంత వరకు ఏదైనా ఒక ఫలం, ఏ ఫలం అనేది మీకు సందర్భం సమయం ఉన్నప్పుడు ఏదైనా సరే జంతువులను చూసి పెట్టండి. ఆవు దగ్గర మొదలుపెట్టుకొని ఏ జంతువు అయినా, మేక కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, మీకు ఏది అవకాశం అందుబాటులో ఉంటే ఆ జంతువుకి ఇవ్వండి. ఆవు దొరకలేదని వదిలేయకూడదు అన్నమాట. ఏ జంతువుకైనా ఒక ఫలాన్ని మీ చేత ఇవ్వండి, శుభం జరుగుతుంది. మన మిథున రాశి వారిని కూడా ఆస్వాదిస్తూ కర్కాటక రాశికి ప్రవేశించా. ఓ కర్కాటక రాశి భక్తులారా, మహత్తరమైనటువంటి ఈ మంగళవారం రోజున మంగళప్రదుడైన ఈ కర్కాటక రాశికి దశమ వృత్తి కారుకుడైన కుజ భగవానుడు వెయ్యములో రావుతూ ఉండటం ఏ ఉద్యోగస్తులైనా ఏ పని చేస్తున్న వృత్తిలో ఇబ్బంది కలుగుతుంది కనుక వృత్తి నుంచి మీరు మహాయోగం పొందాలి. అంటే వృత్తిలో సమిష్టి కృషితోటి మీరు విజయం సాధించాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే ఉంటుంది, బెల్లాన్ని ముక్కలు చేసి చక్కగా కూడా పక్షులకు ఆహారం ఇవ్వండి, శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా ఆ యొక్క కర్కటక రాశి సింహరాశి ప్రవేశించా. ఓ సింహరాశి భక్తులారా, ఈ యొక్క సింహరాశికి చూడండి, లాభస్థానంలో కుజుడితో రాహు ఉంటే ఆ రాశికి పంచమస్థానంలో గురువుతో కేతువుతో కలిపినటువంటి శని భగవాన్ ఉన్నాడు కనుక పంచమస్థానం విద్య బుద్ధి సంతాన సౌభాగ్య సంబంధించింది కనుక ఈటి అక్కడ శని భగవానుతో గురువు, గురువు అంటే మీకు అన్ని రకాల విద్యనివ్వాల్సిన వాడు ఇబ్బంది వస్తుంది కనుక బార్లీ గింజలు
లేక సగ్గు బియ్యం. ఈ మూడిట్లో ఏదో ఒకటి లేదంటే బియ్యం. ఈ మూడు అంత పాలు వేసి పంచదార వేసి ఏదైనా సరే తినేటువంటి జంతువులకు పెట్టండి, శుభం జరుగుతుంది. ఫస్ట్ బార్లీ లేదంటే సగ్గు బియ్యం లేదంటే మామూలు బియ్యం, పాలు పంచదార, శుభం జరగాలని ఆశ్వేది. సింహరాశి వారికి కన్యారాశి ప్రవేశించా కన్యారాశి భక్తులారా, ఈ మంగళవారం రోజున రాశికి అష్టమ స్థానంలో ఉన్న రవి బుధ శుక్రులు అంటే రాశాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఆ యొక్క అష్టమ స్థితిలో ఉండటం బుద్ధి మాంధవ్యం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ బుద్ధి మాంధవ్యం నుంచి వెతకగలగాలంటే చిన్న పని చేయాలి మీరు. తప్పనిసరిగా కూడాను నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె స్నానం చేయకముందు రాసుకొని స్నానం చేస్తారా, స్థానాంతరం ఇది చూసినట్లయితే ఈ బ్రహ్మానందం మీద అంతా నువ్వుల నూనె పెట్టుకొని బయటకు వెళ్ళండి, శుభం. కన్యారాశి వారికి జరగాలి మనస్ఫూర్తి ఆస్వాదిస్తూ ఆ తులపతి తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధ రవి ప్రభావం మీద తులారాశి సునాయాసనగా పనులు మాత్రంగా అవ్వేదానికి అవకాశం ఉన్న తృతీయ మిత్రస్థానంలో ఉన్న గురువు రాహుతో ఆ యొక్క కేతువుతో శనిభగా ఉండటం ఇబ్బందిగా ఉంటుంది కనుక మిత్రులు మీకు మంచి సహకారం అందించాలన్నా కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దాని నుంచి కూడా వైదొలగాలి, వైదొలుగుతాం, ఏమీ లేదు, అంత ఇబ్బందికరం ఏం లేదు నాయన. పచ్చగా ఉంటుంది గరిక, దాన్ని చక్కగా కాల్చండి కర్పూరంలో, వచ్చిన నుసిని పెట్టండి నుసటన కంఠం కింద నాభి, ఆహా ఆనందంగా ఈరోజు మీ సర్వకార్యాలు సిద్ధించాలని మనసుకు ఆస్వాదిస్తూ వృక్షక రాశికి ప్రవేశించా. ఓ వృక్షక రాశి భక్తులారా, మంగళవారం అంటే నీ రాశాధిపతి అయినటువంటి కుజ భగవానుడు, ఈ మంగళవారానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క కుజ భగవానుడు ఆ రాశికి అష్టమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు నాన్న. అంటే మాంగళ్య స్థానంలో రాహుతో కలిసి ఉన్నప్పుడు దాంపత్య జీవన గమనంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కనుక దాని నుంచి కూడా అధిగమిస్తాం. ఏమి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరంలా. కాబట్టి ఓ ఈ వృక్షక రాశి ఓ భక్తులారా, పసుపు తీసుకోండి, ఏం లేదా పసుపు తీసుకోండి అంటారు, ఆ పసుపు నీళ్ళలో కలపండి, ఏదైనా కూడాను ఒక చెట్టు మొదట్లో పోయండి, అంత మొదట పోసినటువంటి మట్టి తీసి బొట్టు పెట్టి ముందుకెళ్ళండి, శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆ వృక్ష రాశి వారిని కూడా ఆశీస్సు. ధనుసు రాశికి ప్రవేశించా. ఓ ధనుసు రాశి భక్తులారా, ఈ రాశికి ఆ రాశి వ్యాధిపతి ఆ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు రాశికి సప్తములో రాహుతో కలిసి ఉండటం పుత్రులు పుత్రికలు అలాగే గృహపరమైన విషయాల్లో ఇబ్బంది వస్తుంది కనుక దాన్ని అధిగమించాలి. అధిగమించాలి ఎలా అధిగమిస్తారు ఓ భక్తులారా, చిన్నగా ఉపాయం. ఏమి దీంట్లో మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, పరమేశ్వర సన్నిధంతో చక్కగా విభూది ఉంటుంది. మీ దగ్గర అందుబాటులో ఉన్నా లేకపోయినా విభూది లేనటువంటి ప్రదేశం లేదా ఆ గ్రామంలో ఎవరో దగ్గర విభూది ఉంటుంది, విభూది లేకుండా ఎక్కడ ఉండదు. ఈ రాశివారు ఆ విభూది తీసుకొని దాంట్లో మామూలు కర్పూరం కలుపుకొని, మామూలు కర్పూరం పచ్చకర్పూరం దొరకడం కష్టమవుతుంది కనుక మామూలు కర్పూరం కలుపుకొని సెంటు పన్నీరు నీరు ఏదో కలిపి తీసి నొసలు పెట్టండి, చూడండి అద్భుతం ఆనందం ఈ ధనుసు రాశి వారికి కలగాలని మనసు మీద ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశించా. ఓ మకర కుంభరాశు భక్తులారా, రాశికి అద్భుతమైన లాభాధిపతి దశమాధిపతి అయినటువంటి వాడు అలాగే తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి వాడు ఆ యొక్క కుజ భగవానుడు ఈ యొక్క మంగళవారం అధిపతి అయి ఉండి ఈ యొక్క కుంభ రాశికి ఒక తరచు చూడండి పంచమ స్థానములో రాహుతో ఉంటే షష్ఠమ స్థానములో కుజుడికి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమన్నా లాభ దశమాధిపతి తృతీయ చతుర్థాధిపతి మిత్ర కుటుంబ లాభాధిపతి అయినటువంటి వాడు రాహుతో కలవడం అందరి వల్ల కూడా మకర కుంభరాశుల వారికి తెలియనటువంటి చిన్న ఆలోచనలో మానసిక వ్యధతోటి మానసికమైన స్థితిగతులు ఇబ్బంది కలిగించేదానికి అవకాశం మెండుగా దండిగా ఉంది కనుక ఓ మహోన్నతమైన మకర కుంభరాశు భక్తులారా, ఏమాత్రం కూడా దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లే, భయపడాల్సిన అవసరం లే, చిన్న ఉపాయంతో సర్వం సంపన్నమైపోతుంది. జమ్మి ఆకు తెచ్చి కర్పూరంతో కాల్చి ఆ యొక్క వచ్చినటువంటి నుసిని తీసి చక్కగా గనక మీరు బొట్టుగా ధరించండి, సర్వం సంపూర్ణ స్థితి వస్తుంది. ఒక జమ్మ్యాకు దొరకని పరిస్థితిలో నల్ల నువ్వులు కాల్చండి, ఆ కర్పూరంతోనే కాల్చాలి నాన్న, అది గుర్తుపెట్టుకోండి. కర్పూరానికి దానికి కొంచెం లింక్ ఉంటుంది, అని చెప్పాలని టైం చాలదు కనుక అది తీసి బొట్టు పెట్టుకోండి. సర్వశుభాలు మకర కుంభరాశి వారికి మంగళవారం కలగాలని మనస్ఫూర్తి ఆస్వాదిస్తూ మీనరాశి ప్రవేశించా. ఓ మీనరాశి భక్తులారా, రాశికి ద్వితీయాధిపతి నవభాగ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క
కుజ భగవాను రాశికి కుటుంబస్థానములు రాహుతో కలిసి ఉన్నాడు. అంటే భూ గృహస్థల వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది, లేకపోతే తొందరపాటు చర్య వల్ల ఇబ్బంది వస్తాయి. ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. చేయాలి అనుకున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని, చింతపండు ఇంట్లో ఉంటుంది, దీనికి ఎక్కడ ఎత్తకాల్సిన అవసరం లే. ఈ చింతపండు తీసి చక్కగా కూడాను దాంట్లో బెల్లం, చింతపండు బెల్లం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఈ చింతపండు బెల్లం రెండు కలిపి చిన్న చిన్న ఉండలేసి పక్షులకు ఆహారంగా ఇండి, శుభం జరుగుతుంది. మీన రాశి వారిని కూడాను ఆస్వాదిస్తూ అలా 12 రాశుల వారికి కూడా ఈ యొక్క మంగళవారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా సర్వకాల సర్వావస్థల్లో సర్వశుభములు జరగాలి. ఈ డాక్టర్ అంజాలు అందిస్తున్న చిన్న పరిహారాలతో సర్వశుభాలు ఉంటాయి. అందే దానికి మీరు మనస్ఫూర్తిగా విశ్వాసం చేయండి. మీరు చేసి మీకు ఆ ఫలితం వస్తే 10 మందికి పంచండి. నాకు అదే మీరు నాకు ఇవ్వవలసినటువంటి మహత్తరమైనటువంటి అనుగ్రహం. మీ యొక్క సహాయ సహకారాలకు అభ్యర్థిస్తున్నాడు. ఓ తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, పూజ్యులారా, మీ అనుగ్రహం కావాలని ఎందుకు అడుగుతున్నానంటే ఈ విషయాన్ని ఒక్కనే అందరికీ చెప్పలేను. మీరు 10 మందికి తెలియజేయాలి, అప్పుడే దాని యొక్క మహత్తర శక్తి సర్వజనులు జరిగి ప్రాప్తిస్తుంది. ఒక్క మొక్క పెరిగితే కొన్ని 100 పక్షుల్ని అది ఆదరిస్తుంది. అలానే ఒక్కడితో మొదలైనటువంటి ఈ మహత్తర కార్యం మీలాంటి 10 మంది చేత 100 మంది 1000 మంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తల్లిదండ్రులను సేవించండి, అత్తమామలను గౌరవించండి, పెద్దలకి గురువులకి నమస్కరించండి, స్నేహితుల్ని అందరినీ కూడా ప్రేమతో చూడండి. వీటన్నిటికీ మించి గురువు నమస్కరిస్తూ ఒక వృక్షాన్ని పెంచండి. ఇవి చాలు, సమస్త నమగ్ర దేవత మీకు అనుగ్రహం కలిగిస్తాయని. అలా 12 రాశుల వారు ఈ యొక్క మంగళవారం సర్వ శుభ సౌఖ్య భోగభాగ్యం వలంబించాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, పిల్లలకు ఆయుష్మాన్ భవ అందజేస్తూ నమస్కారం, శలవు.